మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరుని గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరుని గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మనం ఆడపడుచులకి, అక్కడున్న దూరాలు ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. తగ్గించం, అది మన సంస్కారం, మన పెద్దలు నేర్పించిన సంస్కారం. కానీ వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే, స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచేవాళ్ళు, ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు, సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు, ఆయన చేసిన తప్పల్లో, ఆయన చేసిన తప్పల్లో సంస్కారంగా ఉండటం, గౌరవ మర్యాదలతో ఉండటం, రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం, రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం, విమర్శించడం, అంతేగాని దిగజారిపోయి బూతులు తిట్టడం, నీచంగా దిగజారడం ఆయన తెలీదు. ఆయన చేసిన తప్పదే. పోయినసారి కూడా 2019లో చాలా 200-300 ఓట్ల తేడా ఓడిపోయారు, కానీ జనసేన మనలాగా ఆయన పారిపోలా నిలబడ్డారు. ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు. ఎన్ఆర్ఐ వెళ్ళిపోయి ఉండొచ్చు, అమెరికాకి వెళ్ళిపోయి ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ లేదు, నిలబడాలి. మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, చంద్రబాబు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు. నేను అలాంటి దిగజారుడు పనులు చేయలేను. అన్ని మాట్లాడినందుకు ఆయన ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను 2 చేతులెత్తి మీకు ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది, మన మీద బాధ్యత ఉంది. నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను. ఇక్కడ నేను తగ్గాను. ఎందుకు తగ్గానంటే రేపొద్దున ఈరోజున ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, సామాజికవేత్తలు నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే, మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు, బందర్ పోర్టును అభివృద్ధి చేయమని చెప్పండి, చేయండి. మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ NH 216 హైవేని ఏర్పాటు చేయండి. చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి. గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్ లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి, కౌలు బకాయిలు ఇప్పించండి అడుగుతా ఉన్నారు. అలాగే బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను ఉన్న ఎమ్మెల్యే బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి దవ్వేశారు. చెరువులను కాపాడుకోవాలి మనం. అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టి కింద వేసుకుంటున్నారు, వందల కోట్లు దోచేశారు ఇక్కడ. కానీ బ్రహ్మలింగయ్య చెరువుని విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు అడుగుతా ఉన్నారు. బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను, పర్యాటక అభివృద్ధి గాను, మరియు సాగునీరు, తాగునీరుని అందించమని కోరుకుంటా ఉన్నారు. గన్నవరంలో ఐటీ కారిడార్ని పెట్టండి, మనకి మల్లపల్లిలో పూర్తి స్థాయిలో పరిశ్రమల్ని ఏర్పాటు చేయండి. అలాగే విజయవాడ ఏలూరు మధ్యలో రైల్వే లైన్ క్రాసింగ్ నెంబర్ 33-4 వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా అది రైల్వే లైన్ కాబట్టి మన బాలశౌరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద ఆయనే మాట్లాడగలరు. ఇవన్నీ ఆయన మాట మెత్తగా ఉంటుంది, గొంతెత్తితే పగిలే కొద్ది గాజు ఎంత పదిలెక్కొద్దు, ఆయన అంత పదిలెక్కే మనిషి, పదులున్న మనిషి ఆయన. అలాగే NH 16 వేలూరు క్రాసింగ్ ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నారు. 2 అండర్ పాస్లు కోరుకుంటా ఉన్నారు, బ్రిడ్జిలు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటినీ మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం.
నేను ఇదే ఈ రోజున అడుగుతా ఉన్నాం. నేను పనిచేస్తాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పనిచేస్తాను, మేమందరం కలిసి పని చేయిస్తాను. ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా జగన్ కి, మీరు చాలా మంది ఓటేసి ఉండొచ్చు పోయినసారి మెగా డిఎస్ ను చొక్కా దించుకున్నాను, నువ్వు షారుఖ్ ఖాన్ లాగున్నావు, నువ్వు షారుఖ్ ఖాన్ లాగున్నావు. ఒక్కొక్కరికి ఒంటి మీద బలం, అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు. మీరు కోరుకుంది ఏం కావాలి నీకు? ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి. ఏం కావాలి నీకు? మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజా అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. 30,000 మంది ఆడపిల్లలు, తల్లులు ముందు చెప్తా ఉన్నాను, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడలా. వల్లభనేని వంశీ గారిని అడగండి, రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను, అన్ని చేస్తాను, కానీ పాలసీ పరంగా నా సొంత రక్తం అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను. వల్లభనేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు, 2014లో ఆయనకి మద్దతు తెలిపి ఉండొచ్చు, కానీ ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర హితవు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు. ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు, దానికి పడకండి. 2,000 రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కూటమి ధర్మం, నేను ధర్మం కోసం పోరాడుతున్నా. ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సీని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల. అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. గన్నవరం కామ్రేడ్ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మీకు ఎంతమందికి తెలుసో తెలీదో తెలీదు, మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని ఒక్కొక్క దోపిడి చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు. ఆ ఎర్ర కండువ విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువ గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, జగన్ కథలు చెప్తాడు, క్లాస్ వార్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లతో చేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారబోసి మనందరం కలిసి 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి. నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడుగుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను, భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం, సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం, అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రతువాళ్ళు చూస్తా ఉంటే చాలా మంది కనకదుర్గమ్మ వారికి వెళ్తారు. మనకి వెండి రథాలు, మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే 3 వెండి సింహాలు మాయమైపోయినాయి. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు? మాట్లాడితే సింహాలు పోతాయి, ఏం చేస్తున్నా? మెడలు కట్టుకుంటావా, మిద్దెలు కట్టుకుంటావా అంటున్నారు. కాల్ మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ బాధ్యత పదవి ఇచ్చారు వాళ్ళకి.
ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం, అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం, మేడలు కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం అన్నారు. ధర్మాన్ని అన్ని ధర్మాలకి, ఇస్లాం ధర్మానికి, మనకి అబ్రహామిక్ రిలీజియన్స్ క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ మనకి ఆయన ముందుకు తీసుకెళ్లిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడలా, వల్లభనేని వంశీ గారు మాట్లాడలా, అందరూ కించపరిచారు. మీరు ఇష్టపడే దేవతల్ని, దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఏ దేవత అయినా సరే, అల్లా అవచ్చు, జీసస్ అవచ్చు, అమ్మవారు అవచ్చు, మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరవపరిస్తే, అగౌరవపరిచిన పార్టీని, అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని, వాళ్లతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మనమే మన అవమానం చేసుకున్నట్టు. ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు, దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టి మరి డబ్బులు చేసుకున్నారు. నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం. ఏ కూతురు, ఏ తండ్రికి కూడా, ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా అనుకో, అలా బాధ రాకూడదు. అందుకని వైఎస్ జగన్ కను సన్నంలో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళ మేమెవరో స్నేహితులం కాదు, మేమెవరో స్నేహితులం కాదు. ఉన్న పార్థసారథి గారు కానీ, వెంకట్రావు గారు కానీ, ఎవరున్నా కానీ, ప్రభాకర్ కానీ, మేమెవరూ స్నేహితులం కాదు. కానీ మేమందరం కలిసి వచ్చాం మీ భవిష్యత్తు కోసం, మీ సంక్షేమం కోసం. కానీ అందరికీ విలువలు ఉన్నాయి. రాజకీయం చేస్తారు, అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు, రాజకీయం చేస్తారు. కానీ దానికి పరిమితులు ఉంటాయి, యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి, క్షేమానికి కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి. రాత్రుల పూట యుద్ధం చేయకూడదు, ఈ అస్త్రాలు వాడకూడదని. అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలిస్తీనా వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు, కెమికల్ వెపన్స్ వాడకూడదు, నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా. కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు, దిగజారిపోయారు. ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని. అరే అపోజిషన్ ఉందా, నిన్ను గెలిపించడానికి ఉంది, మేము గెలవడానిక? ఆ లాజిక్ ఏంటి బాబు, నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించడానికి మేముంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా, నువ్వు మర్చిపోయావా? పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒకళ్ళని నామినేషన్లు వేయనిచ్చారా? 4 దశాబ్దాలున్న టీడీపీ పార్టీనే నామినేషన్ వేయనివ్వలా? అధికారులందరూ, పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే న్యాయం? ఇక్కడ మా ప్రభుత్వం ఉంది, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తామంటే మార్చింది అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపట్టేస్తుంది ఎలక్షనీరింగ్ చేయనివ్వరని. అంటే మీ సంక్షేమం ఇక్కడున్న అందరు పొద్దు నుంచి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా, సంక్షేమం అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి. నేను కౌలు రైతులు కానీ కోట్ల రూపాయలు ఇవ్వగలిగానంటే నేను సినిమా చేశా, భీమ్లా నాయక్ చేశాను, ఒక వకీల్ సాబ్ చేశా, నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం 1000 మంది బతుకుతారు, రోజుకి 1000 మంది బతుకుతారు, జీతపత్యాలు తీసుకుంటారు, తిండి ఉంటుంది, కుటుంబాలను పోషిస్తాం. కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం? కూటమి ఒకటే అనుకుంటుంది, చంద్రబాబు గారు కానీ, నేను కానీ, మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం, అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. రెండు జోడెద్దు గుర్రాలు, రెండు జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు. ప్రతి మహిళకి 3 సిలిండర్లు, అలాగే ఉచిత రైలు ప్రయాణం, రాగానే యువతకి మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, అన్నిటికంటే కూడా సాగునీరు, ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం. అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు, గట్టి వ్యక్తి, బలమైన వ్యక్తి, వైసీపీ దాష్టీకాలు తట్టుకున్న పాప ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి, అలాంటి వ్యక్తి కూటమి ఉంది ఇక్కడ, బలంగా నిలబడతాం. నమస్కారం, కూర్చో.
1800 ఇసుకనే 5000 చేశారు. ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. మీరే చెప్పండి, బ్రహ్మలింగం చెరువుని రిజర్వాయర్ గా అభివృద్ధి చేసి సుమారు 12,000 ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి తవ్వేశారు. ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం 2 సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు. అది మట్టి మొత్తం అన్ని మన హక్కు, అది ఉమ్మడి హక్కు. మనకి ప్రకృతి వనరులు మన ఉమ్మడి హక్కు. ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు. ఇది దారి పొడుగుతా యువతను అడుగుతా ఉన్నా, మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా? మీకు అదే నా గన్నవరం సత్తా. చొక్కాలు చించుకుంటా ఉన్నారు, మీరు స్లోగరీరింగ్ చేస్తా ఉన్నారు, చేతులు ఎత్తుతా ఉన్నారు. మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్ళు కట్టుకున్నా పచ్చ తువ్వాళ్ళు కట్టుకున్నా పనిచేయదు. ఓట్లేసేటప్పుడు రౌడిజం చేసే వాళ్ళతో నిలబడాలి. మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి. మల్లవల్లి ఎస్సీజెడ్ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను. ఇక్కడ ముందున్నారు ఇందాక, ముఖ్యంగా మీ బాధలు నేను అర్థం చేసుకున్నవాడిని, మీ బాధలు అర్థం చేసుకున్నవాడిని. ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కుల కోసం మొదలైన ఈ కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశంగా ఇవ్వబడిందో దాన్ని పూర్తి సమృద్ధానికి సంపూర్తి చేయలేదు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తాం, డబ్బులు ఎంత ఇస్తాం, రాయితీ మాకు రాయితీలు ఇస్తాం, కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ అవినీతికి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి ఎస్సీజెడ్ కోసం అందరికీ అండగా నిలబడతాం. ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి, మేము వచ్చి మేము మీకు అండగా ఉంటాం. అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం. యార్లగడ్డ వెంకట్రావు గారు అన్నారు, ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, ఆయన బాధ్యత తీసుకుంటారు. మన జనసేన నాయకులు ఉన్నారు, మన చలమల శెట్టి గారు ఉన్నారు, మేమందరం బాధ్యత తీసుకుంటాం. మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తి మీకు తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది. బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడే, మల్లాపురం, చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు. వారికి నష్టపరిహారం అందలేదు. మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం అందిస్తాం దానికి. అలాగే 10 రూపాయలుండే పామాయిల్ పంటలు ఎక్కువ, పామాయిల్ మొక్క 30 రూపాయలుండే మొక్కని ఈ రోజున 200 రూపాయలు చేశారు. దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు. సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి 10,000 రాయితీ ఇచ్చేవారు, ఇప్పుడు తీసేశారు. డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ, వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు. పాపం నిజంగా యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇందాక చెప్పారు, ఆయన చేసిన తప్పులు ఆయన బూతులు తిట్టడం రాదు, సంస్కారవంతుడు. మీకు భయపెట్టేవాడు కావాలా? మీరు చెప్పండి, భయపెట్టేవాడు కావాలా, లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా? యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి. ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి చైర్మన్ గా 1 సంవత్సరం చేశారు, కానీ చాలా అద్భుతంగా చేశారు. ఆయన అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి, ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంత అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం. మీరు కోరుతున్నవి పైప్ లైన్ కావాలి, తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రజలకి తాగునీటి అవసరాలు ఇబ్బంది పడకూడదని ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళా. పైప్ లైన్ లేయటం, దాంట్లో డబ్బులు దోచేయడం, పైప్ లైన్ లేకపోవడం. అలాగే రామవరప్పాడు ఎన్నికేపాటు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సరి చేస్తాం. పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుతుంది, సాగునీటి సమస్య. అలాగే కేసరపల్లి బ్రిడ్జి నిర్మాణం, వీటన్నిటినీ ముందుండి తీసుకెళ్తాం.
వస్తాం. కూర్చో. అలాగే చింతలపూడి ప్రాజెక్టు చంద్రబాబు గారు ఎప్పుడొచ్చినా సాగునీటి ప్రాజెక్టుని బాగా ముందుకు తీసుకెళ్తారు. చింతలపూడి ప్రాజెక్టుని 3,800 కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి 1 కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం. మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి? రైతు దుర్భిక్షంలో ఉండడా? రైతు గిట్టుబాటు ధర ఇవ్వరు, కనీస మద్దతు ధర ఇవ్వరు, సాగునీరు కూడా ఇవ్వరు. వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత మనందరం తీసుకుందాం. పార్థసారథి గారు ఉన్నారు, పార్థసారథి గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, యువతకి మీరు ధైర్యం చేయకపోతే, మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు. నేను మీకోసం అన్ని వదిలొచ్చాను. నేను మీకోసం వచ్చానా లేదా, నిలబడ్డానా లేదా? ఇప్పటంలో ఏం చేశాం? మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని? నాకు సరదా కాదు. నేను మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ బాధపడకూడదు, గూండాగర్దీకి భయపడకూడదు, రౌడిజంకి భయపడకూడదు. అందరూ బలంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి. మేము కోరుకున్నా, నిలబడ్డా, ఒడిదుడుకులో ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. ఈరోజున గన్నవరంలో మీకోసం వచ్చాం. ఒకటే అడుగుతున్నాం, నాకు నాతో పాటు వేదిక మీద మనకి పార్థసారథి గారు ఉన్నారు, కె పార్థసారథి గారు నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద ఆయనకి నూజివీడులో ఉన్న జన సైనికులు, జనసేన మద్దతుదారులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. బోడే ప్రసాద్ గారు పెరంబలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీతోటి. అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి, సహనవంతుడు, ప్రతిభాశీలి, సంస్కారం ఉన్నవాడు, నిలబడేవాడు, దమ్మున్నవాడు. ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా. వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి. అలాగే బాలసౌరి గారు ఇందాక చెప్తున్నారు చిరంజీవి గారి పాట, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలని. ధోని కొడితే సిక్స్ ఎలా ఉంటారు? సుబ్రహ్మణ్య స్వామి 6 తలలో కొడితే కొట్టాలి రా సిక్స్. కూర్చో. కొడితే కొట్టాలి రా సిక్స్ అంటారు చిరంజీవి గారి. నెంబర్ 6 పార్లమెంట్ అభ్యర్థులుగా నెంబర్ 6 బాలసౌరి గారు గుర్తుపెట్టుకోండి. మన జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది, ఎదుటివాడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు హెడ్, రాడ్డు హెడ్. అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 పార్లమెంట్ గాజు గ్లాసు గుర్తు, నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేయండి, భారీ మెజారిటీ గెలిపించండి. మనం గెలుస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం. నంబర్ అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం. నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అని అడగండి, తెలియదు నాకు ఇష్టం అంతే. అంటే ఒక బలంగా నిలబడేవాడు. ఆయనకి మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి. దెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి, మన కోసం నిలబడ్డ నాయకుడు, జనసేన కోసం నిలబడ్డ నాయకుడు. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలశౌరి గారికి గుర్తుపెట్టుకోండి, యార్లగడ్డ వెంకట్రావు గారికి నెంబర్ 2
ఎమ్మెల్యే అభ్యర్థిగా నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి గారు అందరికీ మన పెన్నమలూరు ఉమ్మడి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు నెంబర్ త్రీ.